చదువు లేదు, డబ్బులు లేవు. పుట్టింది చిన్న గ్రామంలో. కానీ ఒకటి మాత్రం ఉండేది, నాకు నా మీద నమ్మకం. నా చిన్నప్పుడు మా అమ్మ మా నాయన్ని తిడుతుందని చెప్పలేను. ఒక జగడం, ఒక చిన్న డిస్కషన్ ఏం జరుగుతుందంటే, మా అమ్మ ఏమంటుందంటే, పిల్లలకు పెట్టడానికి భోజనం సామాన్లు ఉంటాయి కదా, కిరాణా సామాన్లు, అవి లేవు, తీసుకురండి చెప్పారు. మా నాయన ఏమన్నారు, నా కాడ ఉంటే నేను తేనా, ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత నాకు చదువు వద్దనుకుని నేను పనికి పోవడం స్టార్ట్ చేశాను. నెల్లూరులోని ఓ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా చేరాను. ఎక్కడ చూసినా నెల్లూరులో ఆ టైంలో ఇండియాలో చెప్పుకునేంత ఊరు. గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చూసినా ఆచార్య కొట్లే. 50 మందిని పెట్టుకుని, 100 మందిని పెట్టుకుని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుని అక్కడ గోల్డ్ తయారు చేస్తారనమాట. 20 కిలోలు ఇస్తారు, 50 కిలోలు ఇస్తారు, అన్ని జ్యువెల్స్ రెడీ అవుతూ ఉంటాయి. కానీ నా మైండ్ లో ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఇది ఎక్కడ అమ్ముతారు? ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జ్యువెలరీ బాగా సేల్ అయ్యేది. అడ్డిగలు గాని, స్వర్ణ పథకం గాని, జుంకీలు గాని చాలా ఫేమస్. ఈ రోజు కూడా నెల్లూరులో అదే ఫేమస్, ఆ రోజు కూడా నెల్లూరులో ఫేమస్, ఈ రోజు కూడా నెల్లూరులోనే చెయ్యాలి ఆ జ్యువెలరీ, ఇంకెక్కడ చేయలేరు. నాకు చెన్నై దగ్గర అనిపించింది. మా అమ్మ గాజులు 48 గ్రాములు, ఒక్కో గాజు 12 గ్రాములు, కరిగించి జుంకీలు తయారు చేసి అది అమ్మడానికి చెన్నైకి వచ్చాను. చాలా షాపులు తిరిగాను, కానీ లలిత జ్యువెలరీ నాకు నక్కడ తీసుకుంది. నాకు బంగారం వెంటనే ఇచ్చారు, ఆ బంగారంతో మళ్ళీ నగలు చేపించాను. అదే నా తొలి సక్సెస్. సో అట్నే మా ఆచార్య బ్రదర్స్ మధ్యలో నాకు మంచి గుడ్ విల్ ఏర్పడింది. వాళ్ళు నాకు కొంచెం జ్యువెలరీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక 3 సార్లైనా నెల్లూరు టు చెన్నై పోయేసి పోయేసి వచ్చేస్తా. బస్సులోనే పోయేవాడిని, అప్పుడు కారు కూడా లేదు. ఒక 3 సంవత్సరంలోనే నేను బాగా మంచి హోల్సెలర్ను, అంటే చెప్పుకునే అంత పెద్ద హోల్సెలర్ని కాను, కానీ ఒక 10 మంది అంటే నేను కూడా ఒకరిని ఉన్నాను దాంట్లో. ఆ పేరు వచ్చేసింది. అట్నే డెవలప్ అవుతూ పోతానే ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని దగ్గర సప్లై చేయడం స్టార్ట్ చేశాను. కేరళ కూడా పోయినా, కర్ణాటక పోయినా, చెన్నైలోనే వ్యాపారం నాకు బాగుంది. చెన్నైలోనే సప్లై చేయడం స్టార్ట్ చేశాను, చేస్తా ఉన్నాను. కానీ నాకు లలిత జ్యువెలరీ నాకు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది, నన్ను నిలబెట్టింది. ఒక రోజు నాకు బాగా గుర్తుంది, బాగా హోల్సేల్ చేస్తున్నాను, నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాను అనుకోండి. ఆ రోజు హోల్సేల్ లో 1999 24వ తేదీ ఫిబ్రవరి, లైఫ్ లో పెద్ద ట్విస్ట్. రాత్రి 9 గంటలకి లలిత జ్యువెలరీకి వచ్చాను. అందరూ అనుకునేలాగా నేను లలిత జ్యువెలరీ ఫౌండర్ ని కాను. లలిత జ్యువెలరీ ఫౌండర్ అయ్యగారు కందస్వామి, ఆయనే యాక్చువల్ రియల్ లలిత జ్యువెలరీ ఫౌండర్. అయ్యగారు నన్ను నా చేయి పట్టుకుని ఏమన్నారంటే, కిరణ్ నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారు. నేను ఏమైంది అయ్యగారు అని అడిగాను. ఎందుకంత మాట అంటున్నారు అన్న. కిరణ్, ఈ వయసులో నేను ఏమైనా జైలుకు పోవచ్చా? కానీ ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, అంటే పొజిషన్ చూస్తే జైలుకు పోవాలి. సో నేనేం చెప్పానంటే, ఈ షాప్ మట్టుకు ఏ పరిస్థితుల్లో కూడా క్లోజ్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే, ఫస్ట్ నాకు అన్నం పెట్టింది లలిత జ్యువెలరీ. ఈ షాప్ ఏ పరిస్థితుల్లో క్లోజ్ అవ్వకూడదని చెప్పి ఆ రోజు రాత్రి 12 గంటలు 1 గంటకి టేక్ ఓవర్ చేసి నేను లలిత జ్యువెలరీకి ఓనర్ అయిపోయా. నా హోల్సేల్ బిజినెస్ బాగుండింది, చాలా బాగుండింది, చాలా బాగా చేస్తున్నాను, ఆ నమ్మకంతోనే దీనికి వచ్చాను. సడన్ గా ఏమైందంటే, కిరణ్ ఇప్పటి వరకు మనకి సప్లయర్, ఇప్పుడు కాంపిటీటర్, ఇకపై అతని వద్ద నగలు కొనకూడదు అని డిసైడ్ అయ్యారు. అందరూ స్టాప్ చేశారు నన్ను. ఒక్కరు కూడా నా కాడ హోల్సేల్ ఐటమ్ కొనుక్కోవడంలా, నాకు పాత డబ్బులు రావాలన్నా కూడా నేను ఇచ్చిన నగలనే మళ్ళీ నాకిచ్చి అది కూడా లెక్కలు సెటిల్ చేశారు. 1 రూపాయి కూడా నాది ఎవరు తినలేదు. 2-3 రోజుల తర్వాత టోటల్ హోల్సేల్ బిజినెస్ అవుట్, ఇంకేం చేయాలి, వేరే దారి లేదు, తీసుకునేశాను. మళ్ళీ మొదటికి వచ్చి నిలబడినట్టు ఫీలింగ్. కానీ ఒకటే ఒకటి, నా ఆత్మ నమ్మకం, ఇది చేస్తాను, దీంట్లో కూడా గెలుస్తాను అని చెప్పి బాగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. ఓకే, 6 నెలలు అయింది. అప్పుడు నేను రీటైల్ చేసేవాడిని, అంటే లలిత జ్యువెలరీ అప్పుడు రీటైల్. సో నేను కూడా బజార్లో ఏ రేటు ఉందో అదే అమ్మేవాడిని. 6 నెలల తర్వాత సడన్ గా ఒక ఆలోచన వచ్చిందండి నైట్. ఏంది, నేను హోల్సేలర్ని కదా, నేను రీటైలర్ని కానే అప్పుడు నేను కూడా హోల్సేల్ రేట్కే ఇవ్వాలి కదా. ఆ ఆలోచన వచ్చింది, అక్కడి నుంచి డెవలప్మెంట్ ఇంక్రీస్ అయింది. కస్టమర్లతో మాటలు, అప్పుడు ధరలు కంపేర్ చేసుకోమని, అట్లా ధరలు చూస్తే లలిత జ్యువెలరీలో మంచి ధర, మంచి రేట్ ఉంది. నేను హోల్సేల్ని రీటైల్ లాగా చేయడం స్టార్ట్ చేశాను. అడ్వర్టైజ్మెంట్ కూడా మీకు తెలుసు, నేనే చెప్తున్నాను, నేనే వస్తున్నాను, నేను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టలేదు. పెడితే ఆ ఖర్చులు కూడా నేను మీ కాడే తీసుకోవాలి. నేను లలిత జ్యువెలరీ కొనేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉండేది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి చిన్న సిల్వర్ సెక్షన్ ఉండేది, 1, 2, 3. ఇప్పుడు లలిత జ్యువెలరీ వారి
యాభయో షోరూమ్ నెల్లూరులో ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే నెల్లూరు నుంచి నేను వచ్చా. యాభయో షోరూము ఆల్మోస్ట్ 18 to 20,000 క్రోస్ టర్న్ ఓవర్. లాభం తక్కువ కానీ అంటే టర్న్ ఓవర్ ఎక్కువ, సేల్స్ ఎక్కువ. రాబోయే రోజుల్లో 100వ షోరూమ్ పెట్టి 50,000 కోట్లు టర్న్ ఓవర్ చేయాలనేది నా లక్ష్యం. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మా నాయన కొన్ని సంవత్సరాల వరకు చెప్పులు కూడా వేయలేదు కాళ్ళకి. అంటే మా పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఇది ఆ ఫ్యామిలీ నుంచి, అక్కడి నుంచి నేను వచ్చాను. ఇది నా లైఫ్ రియల్ స్టోరీ. జీవితంలో పేదరికం, పోటీ, కొన్ని ఛాలెంజ్లు అన్నీ ఉంటాయి. కానీ ఒకే ఒకటి, మీకాడ ఉండాల్సింది ఏం తెలుసా? మీ మీద మీకు నమ్మకం. ఎంతకెంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు 100% గెలుస్తారు, నాకన్నా గొప్ప వాళ్ళు అవుతారు. రిపేర్ అయిన వాచ్ అనుకోండి, 24 గంటల టైం లోపల చూస్తే ఆ టైం కూడా 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. చెడిపోయిన గడియారం అదే కరెక్ట్ టైం చూపిస్తుంది. అంటే మనం మనుషులం, మనం ఎందుకు గెలవలేము, మనం ఎందుకు విన్నవలేము? ఆ నమ్మకం మీరు పెట్టుకోండి. మీరు గెలిచేదానికే పుట్టారు, మీరు గెలుస్తారు. నా వల్ల సాధ్యం అంటే మీ వల్ల కూడా సాధ్యమే. నథింగ్ ఇస్ ఈజీ, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఈ సమయంలో ఈ విషయం మీతో చెప్పాలనిపించింది.